నమస్కారం కృష్ణమ్మ గారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు కూడా మేబీ చూసే ఉంటారు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ లో కూడా ఒక స్థానం ఉంది కావచ్చు ప్రియాంక. అవును. ఎలా ఫీల్ అవుతారు ఇలాంటి సిచువేషన్ బట్టి? వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ప్రియాంకని చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఎందుకోసం అంటే వీ వాంట్ టు ఎంకరేజ్ మా కమ్యూనిటీ గ్రూప్స్ అందరికీ చెప్తాము. మన కమ్యూనిటీ పర్సన్ కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్ హర్. తను ఒక మంచి స్థానంలో ఉంటే మనకి కూడా గౌరవం, మన కమ్యూనిటీకి ఒక పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వీ లవ్ దట్. వీఆర్ వెరీ ప్రౌడ్, చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ప్రియాంక అంతమందిలో కూడా లాస్ట్ వరకు కష్టపడి ఉంది, లాస్ట్ ఐదుగురిలో కూడా ఉన్నారు అంటే కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ముందే వెళ్ళలేదు అట్లా. సో ఇట్స్ నైస్ యాక్చువల్లీ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రియాంక. చూడండి, అడ్వకసీ జడ్జిమెంట్స్ అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వస్తున్నాయి, కానీ ప్రతి పిల్స్ మేము వేసినవి కూడా మాకు అనుకూలంగానే వస్తున్నాయి. ఎందుకోసంటే దాదాపు 90 దేశాలు ఎప్పుడో అంగీకరించేసినాయి సేమ్ సెక్స్ మ్యారేజెస్ కావచ్చు, ప్రాపర్ రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు. ఇవన్నీ మేము చూడండి, చాలామంది చదువులు 9th class 10th class ఆగిపోతాయి బికాజ్ ఆఫ్ దేర్ ఫెమినిటీ, బికాజ్ ఆఫ్ దేర్ సెక్షువాలిటీ, బికాజ్ ఆఫ్ ద స్టిగ్మా డిస్క్రిమినేషన్. సో ఈ వివక్షత అవహేళన ఇటువన్నీ చూసి పిల్లలు, మేము స్కూల్కి వెళ్ళాం, మేము ఇంట్లోనే ఏదన్నా పని చేస్తాం, లేదంటే మేము పొలానికి వెళ్ళి పని చేస్తాం. ఎందుకంటే ఆ సెక్షువల్ అబ్యూజ్ భరించలేరు, ఎస్పెషల్లీ అవహేళన అంతకంటే భరించలేరు. సో అటువంటి టైంలో చాలా మేమేమంటున్నామంటే, చాలా యుఎస్ కంట్రీస్లో నేను మన ఇండియా రిప్రజెంట్ చేశాను. యుఎస్ కాన్సులేట్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. 14 కంట్రీస్ నుంచి 14 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. సో నేను ఫస్ట్ హైదరాబాద్ నుంచి నేనే యుఎస్కి వెళ్ళాను. నేను వాషింగ్టన్ డీసీ, మా మీటింగ్ కూడా వైట్ హౌస్ ప్రిమిసెస్లో జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జాన్ కెర్రీ తోటి. సో ఎలా ఉంటుందంటేనండి, అయ్యో మేము ఎంతో కష్టపడి చేస్తానున్నాము, అప్పుడు ఇదొక ప్రౌడ్ మూమెంట్ మాకు. అంటే ఎంత కష్టపడితే, మనం ఎక్కడో గుంటూరులో పుట్టాము, ఎక్కడో ఉన్నాము, ఏంటి వైట్ హౌస్లో కూర్చున్నాము మనం, అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ జాన్ కెర్రీ తోటి మనం మాట్లాడుతున్నామా, ఇదేంటి, ఇది ఒక మాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ అట్ ది సేమ్ టైం అవర్ జోస్ పీపుల్, యుఎస్ కాన్సులేట్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు అంటారు, మీకు అర్థం కావట్లేదు కృష్ణ, మీరు చేశారా మా పని అంటే, లేదు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాము, ఏదో కష్టాలు అనుభవించాను నేను. అటువంటి కష్టం ఎవరు పడకూడదని చాలా చిన్న ఏజ్లోనే సపోర్ట్ గ్రూప్ స్టార్ట్ చేశాము. టువర్డ్స్ ఆ సస్టైనబుల్ స్ట్రాటజీస్ డెవలప్ చేయడానికి, కమ్యూనిటీ గౌరవంతో తలెత్తుకుని సమాజంలో జీవించడానికి ఏమేమి చేయాలి, ఫస్ట్ ఏం చేద్దాం, మొత్తం మొబిలైజ్ చేద్దాం, మొత్తం మన 2 కంబైన్డ్ స్టేట్స్లో కమ్యూనిటీ ఎక్కడ ఉన్నారో మనం అందరం మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ చేస్తాం. more than 5 lakhs ఉన్నారు ఇప్పుడు. మేము 5 గురితోటే స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క దగ్గర మొబిలైజ్ చేసేటప్పుడు, గీతాంజలి గారు ఒక దగ్గర మొబిలైజ్ చేసేటప్పుడు బయటికి రావట్లేదు ఎవరు. అంటే మేము ప్యాంట్ షర్ట్లోనే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ ఉన్నారని తెలుసు మాకు చాలామంది, కానీ ఎక్కడున్నారో తెలియదు. అయితే నేను మా కొలీగ్ అనుకున్నాము, అయ్యో ఇట్లా కుదరదు, అయితే లెట్స్ చేంజ్ అవర్ డ్రెస్సెస్. ఇమ్మీడియట్గా ఇద్దరం చీర కట్టుకున్నాం. రిక్షా వాళ్ళని ఆటో అడుగురు, అయ్యా మా లాంటి వాళ్ళు ఎక్కడున్నారయ్యా ఇక్కడెక్కడ. సో అక్కడ మేము యాక్సెప్ట్ చేసుకొని, అయ్యో మీలాంటి వాళ్ళు ఉన్నారమ్మా ఈ ఊరు ఈ చివరి అవతల, 3 ఇళ్ళున్నాయి, కానీ మేము అక్కడ రామమ్మా మీకు దూరం నుంచి చూపిస్తాం, మీది ఏ ఊరు అంటే మాది వేరే ఊరు, మా వాళ్ళ కోసం వచ్చాము. అక్కడ వెళ్ళగానే ఒక 30 నిమిషాల్లో అక్కడ ఉన్న 30 మంది కూడా మొత్తం ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఫ్యామిలీ, దే ఆర్ వెయిటింగ్, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు బంధం ఉందేమో అన్న విధంగా అయిపోయింది. మేము వచ్చేస్తామని తొందరగా వంటలు చేసేసారు. మేము ఇట్లా కమ్యూనిటీ మొబిలైజ్ చేస్తున్నాము, మొత్తం ఈ డిస్ట్రిక్ట్స్లో ఎంతమంది ఉన్నారు, ఈ మండలంలో ఎంతమంది ఉన్నారు, అలా 23 డిస్ట్రిక్ట్స్, అప్పుడు కంబైన్డ్ స్ట్రెస్లో 23 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇనిషియేట్ చేశాను నేను అప్పుడు. ఎందుకోసంటే అప్పుడే డోనర్స్ ఎంటర్ అయ్యారు, అంటే చాలా గ్రౌండ్ వర్క్ మేము చేశాం. అవును. సో చూడండి, 2000 వరకు మాకు అసలు ఏ ఫండింగ్ లేదు. ఇట్స్ ఓన్లీ కంట్రిబ్యూటింగ్ ఈచ్ అదర్. మేము ఉద్యోగాలు చేసి, మా దగ్గర జాబ్స్, మా జీతాల్లోంచి ఎంతో కొంత కమ్యూనిటీకి, ఇక్కడ ఇది చేయాలి, ఇప్పుడు ఈ ఊరు వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, కర్నూలు వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, చిత్తూరు వెళ్ళాలి,
ఖమ్మం వెళ్ళాలి, వరంగల్ వెళ్ళాలి, ఇట్లా ప్రతిదీ కంట్రిబ్యూట్ చేసేవాళ్ళం. సో అంటే స్వచ్ఛందంగానే, అంటే హ్యాపీగా ఫీల్, సంతోషంతో చేసేవాళ్ళం మాకు. కానీ 2000 నుంచి డోనర్స్ వచ్చేసారు, అసలు మాకు తెలీదు. గవర్నమెంట్ డోనర్స్ వచ్చేసారు, మమ్మల్ని వెతుక్కుంటే మా దగ్గరికే వచ్చారు. సో మేము హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము, మీరు మాకు సపోర్ట్ చేయండి. యాక్చువల్ వాళ్ళకి అప్పుడు మొబిలైజేషన్ స్టార్ట్ కావాలి. అంటే ఫస్ట్ ఏంటి, ఇనిషియల్గా ఏం చేయాలి, మనుషులు ఉండాలి కదండి, ఫస్ట్ మనుషులు ఉండాలి. కానీ మేము మా మనుషులు ఆల్రెడీ వచ్చేసారు మా ఫ్యామిలీలో, అప్పటికే 50,000 మంది వచ్చేసారు, సో నంబర్స్ అన్ని మేము టకటకా చెప్తున్నాం. కర్నూలులో ఎంతమంది ఉంటారు, మళ్ళీ కేటగిరీ వైజ్ చెప్తాం మేము, లెస్బియన్స్ ఎంతమంది ఉన్నారు, ట్రాన్స్జెండర్ ఎంతమంది, గేస్ ఎంతమంది ఉన్నారు, బయోసెక్షువల్స్ ఎంత ఉన్నాయి. సో ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము. సో కాకపోతే అప్పుడు డోనర్స్ వచ్చినా కానీ వర్క్ చేయడానికి మనుషుల ముందుకు వచ్చేవాళ్ళు కాదు, భయం. ఈ ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేస్తే మన పరువు పోతుంది. విత్ ఇన్ కమ్యూనిటీలో కూడా వచ్చేవాళ్ళు కాదు, వీఆర్ రెడీ టు గివ్ ద జాబ్స్. డోనర్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ డోనర్స్ వచ్చారు, యూకే నుంచి నాస్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ వచ్చింది. సో వాళ్ళు రెడీగా డబ్బులు మేము ఇస్తాము, మీకు ఇంత స్టాఫ్ ఇవ్వండి, మీకు సపోర్ట్ మేము చేస్తాము, మీ క్లినిక్ సెటప్ చేస్తాము, మీ హెల్త్ ఇష్యూస్ చూస్తాము, ఇన్ని చెప్పినా కానీ మనుషులు వచ్చేవాళ్ళు కాదు. కానీ అప్పుడు కూడా చాలా తక్కువ, మళ్ళీ వాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సి వచ్చేది. మనమే పని చేయలేకపోతే రేపు పొద్దున మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, చెడిపోతుంది. కాబట్టి బతిమలాటి టీంని తయారు చేసుకుంటూ వచ్చాం ప్రతి డిస్ట్రిక్ట్స్లో. కాకపోతే హ్యాపీ ఏంటంటే, అప్పుడు మేము బతిమలాడే వాళ్ళం, ఇప్పుడు మాకు మేమే చేస్తాం చేస్తాం కొన్ని 100 మంది వస్తున్నారు ఇప్పుడు. ఇట్స్ మోర్ దెన్ 5 lakhs, యాక్చువల్ మోర్ దెన్ 5 lakhs. యాక్చువల్లీ మన జనాభాలో 2% అయితే ఉన్నారు అనేది మాకు క్లియర్ పిక్చర్గా కొన్ని చాలామంది అసెస్మెంట్ చేసాం. ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్ తోటి అసెస్మెంట్ చేసాం. ఫ్యామిలీ హెల్త్ అసెస్మెంట్ 2001లో ఒక హైదరాబాద్లోనే 50,000 ఉన్నారని క్లియర్గా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చేసింది హైదరాబాద్లోనే. బట్ ఎంతమంది ఇంకా ఫ్యామిలీ ప్రెజర్, సోషల్ ప్రెజర్ తోటి బయటకు రాని వాళ్ళే ఉన్నారు. సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే కంప్లీట్ గా వర్క్ చేసేది అయితే 25 ఇయర్స్ అయిపోయిందండి. 25 ఇయర్స్ లో మీరు ఎదిగిన క్రమం నుంచి ఎంతో మందిని చూసుంటారు. 5 lakh పీపుల్ లో మాక్సిమం ఎంతో మందిని మీరు గ్యాదర్ చేస్తున్నారు కదా. మోస్ట్ పెయిన్ఫుల్ స్టోరీ అని ఎవరిదైనా ఉందా మీకు ఇప్పటికీ తలుచుకున్న బాధ? అయ్యో గీతాంజలి గారు, ప్రతి ఒక్కటి పెయిన్ఫుల్లే, ప్రతి ఒక్కటి పెయిన్ఫుల్. అయితే ఆ కేస్ స్టడీస్ మేము రాసేటప్పుడు కూడా మాకు కూడా కౌన్సిలింగ్ చేయాలి. అయితే మా కౌన్సిలర్ కూడా ఏడుస్తూ ఉండేవాడు, అదేంటిరా మనం నువ్వేడిస్తే ఎట్లా ఆ స్టోరీని, మనం ఉన్న పొజిషన్ ఏంటి అంటే. కౌన్సిలర్ నాకు చెప్పేవాడు, లేదు మమ్మీ నువ్వైతే ఇంకా ఏడుస్తూ ఉంటారు. అంటే ఈవెన్ మేము ట్రైనింగ్ అయ్యి కూడా కౌన్సిలింగ్ చేయలేకపోయేవాళ్ళం. అంటే ప్రాపర్గా నిమ్హాన్స్కి బెంగళూరు వెళ్ళి ప్రాపర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి కూడా మనసు పెట్టి చేయలేకపోయేవాళ్ళం. సో ఎవ్రీ ప్రతి ఒక్కటి పెయిన్ఫుల్ స్టోరీ. సో ఇప్పుడున్న వాళ్ళకి కేక్ వాక్ అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఇప్పుడున్న వాళ్ళకి మేము అన్ని రెడ్ కార్పెట్ వేసేసాం, అంటే బట్ డెఫినెట్లీ. కానీ వాళ్ళు కూడా వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చేసారు చాలామంది, అంటే వీఆర్ వెరీ హ్యాపీ. మేము ఎవరిని రమ్మని చెప్పాం, వెల్ ఎడ్యుకేటెడ్ చిన్నోళ్ళే ముందుకు వస్తున్నారు. సో వీఆర్ దేర్, అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. అంటే వి డోంట్ సే ఒక్క డిపార్ట్మెంట్లోనే మా కమ్యూనిటీ ఉన్నారు కదా, ఇట్స్ ఎ సెక్షువాలిటీ, ఎక్కడైనా ఉన్నారు. సో దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ బికాజ్ ఎక్కడైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓపెన్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ది ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఇస్తుంది ముందు జాబ్స్. మేము ప్రయారిటీ మాత్రం ఎల్జీ ట్రాన్స్జెండర్స్కి గేస్కి ఇస్తున్నామని ఓపెన్గా చెప్తున్నాయి ఇప్పుడు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, టీమ్ లీడర్స్ దాటి వెళ్ళిపోయారు, కొంతమంది చాలా మంచి సిలికాన్ వ్యాలీకి వెళ్ళిపోయారు, కాలిఫోర్నియా వెళ్ళిపోయారు కొంతమంది గూగుల్లో ఇక్కడ నుంచి. సో దే ఆర్ మై అవర్ కమ్యూనిటీ. మా పిల్లలు అప్పుడు మాతో ఉన్నోళ్ళు ఇప్పుడు అందరూ వరల్డ్ వైడ్ వర్క్ చేస్తుంటే అంతకుమించి ఇంకేం కావాలి మాకు. మనుషులే లేరని బాధపడిన రోజులు, అయ్యో మనకు ఎవరు లేరు, మేము పొరపాటున పుట్టామన్న రోజుల నుంచి లేదు మాది ఒక పెద్ద కుటుంబం ఉంది అన్న చెప్పుకునే స్థాయికి వచ్చాం. ఎక్కడికైనా వెళ్ళినా
మీకన్నా ఎవరైనా ఏదైనా ఊరు వెళ్తుంటే మీకన్నా చుట్టాలే ఎవరో ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే, మాకు ఏ ఊరు వెళ్ళినా చుట్టాలే అంటే మేము కమ్యూనిటీ అని తెలిస్తే చాలు అంతే. మేము జస్ట్ ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇంకో కమ్యూనిటీ కనుక చూస్తే మాత్రం కంపల్సరీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపిస్తారు. సో ప్రత్యేకంగా ఏమైనా ఆచారాలు ట్రాన్స్జెండర్స్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ట్రెడిషనల్ ట్రాన్స్జెండర్స్ హవేలీస్లో దే ఫాలో పరదా సిస్టమ్, దే డోంట్ అలో ఎనీ మేల్ ఇన్సైడ్ దేర్ హవేలీస్. సో 6 o'clock అంటే సూర్యాస్తం కంటే ముందు తినేసి పడుకోవాలి, అంటే పరదా పడిపోవాలి, ఇంకా డోర్ తెరవరు. ఎమర్జెన్సీ హెల్త్ నీడ్స్ తప్ప అక్కడ ఇంకొక మగ మనిషికి అనేది అడుగు పెట్టడానికి లేదు హవేలీస్ లోపల. అందరూ ట్రాన్స్జెండర్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ, ట్రాన్స్ ఉమెన్. ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్స్ రాలేదు, అంటే ఇంకా గే అనే ఆప్షన్ మనకు రాలేదు. వేరే కంట్రీస్ అన్నిట్లో లెస్బియన్ అంటే లెస్బియన్ అనే రాయొచ్చు దాంట్లో ఆన్ పేపర్లో, గే అయితే గే రాయొచ్చు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ రాయొచ్చు, ట్రాన్సెక్షువల్ అయితే ట్రాన్సెక్షువల్. ట్రాన్సెక్షువల్ అంటే కంప్లీట్లీ, మీకు ఇందాక చెప్పాను కదా, హార్మోన్ థెరపీ తీసుకొని హార్మోన్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత 1 year ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్ సెక్స్ చేంజ్ అవుతుంది, అది సెక్షువల్ రీఅసైన్మెంట్. అక్కడ వేరే కంట్రీస్లో అన్నీ ఉంటుంది, మనకు లేదు. ఇక్కడ ఏముంది, ట్రాన్స్జెండర్స్ అదర్స్, అదర్స్ అని పెట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇదర్ ఐమ్ ఏ గే, ఐ హావ్ టు, నేను గే అయినా కానీ నేను ట్రాన్స్జెండర్ తీసుకోవాలి. బట్ చాలామంది ట్రాన్స్ ఉమెన్ అనే చెప్తారు, ఎందుకోసం అంటే నేను ఆడదానిలాగానే ఫీల్ అవుతారు చాలామంది. సో వీ కాన్ స్టాప్. సో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ఫిజికల్ టెస్ట్ చేయమని చెప్పారు మెడికల్గా, డాక్టర్స్కి అసలు వాళ్ళకే అంటే ఈ సబ్జెక్ట్ ముందు వాళ్ళు చదవలేదు కదండి. దే ఆర్ డాక్టర్స్ ఆర్ గాడ్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సెక్స్ అండ్ సెక్షువాలిటీ మీద వేరే కంట్రీస్లో చాలామంది చదువుతున్నారు, చదువుతారు కూడా, ఇప్పుడు రీసెర్చ్లు కూడా అవుతున్నాయి. సో డాక్టర్స్ ఎట్లా మమ్మల్ని ఫిజికల్గా చేస్తారు, ఏముంటుంది ఫిజికల్ బాడీగా, మాకు మేల్ ఆర్గాన్స్ ఉంటాయి బట్ మా సోల్ వాళ్ళు పట్టుకోలేరు కదా, మాలో ఉండే ఆత్మని ఎలా వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అది దానికి కూడా మేము మళ్ళీ పిల్లి వేసాము, మళ్ళీ చెప్పాము, ఎనీ పర్సన్ ఎవరికండి ఇష్టం చెప్పండి, నేను కొద్దిగా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవటానికి అంత అవసరం లేదు కదా. సో మా కమ్యూనిటీలో ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మాకు తెలియదు కదా, కొత్త మనిషి వచ్చి చెప్తున్నాడంటే మాకు అర్థమైపోతుంది, నువ్వు మా కమ్యూనిటీ కాదు నాన్న, నువ్వు ఇటువంటి పనులు చేయొద్దని మేము చెప్తాం. రోడ్డు మీద కూడా ఎవరైనా అడుక్కుతున్నప్పుడు కూడా అడుక్కుంటుంటే సిగ్నల్స్ దగ్గర ఆగి చెప్తాం మేము, చాలా తప్పు మీ వల్ల మా పరువు పోతుంది, మీరు మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, మీరు ఎందుకు మమ్మల్ని ఇట్లా మా పరువు తీస్తున్నారు, వాళ్ళకి వేరే జాబ్స్ ఇస్తానంటే వాళ్ళు జాబ్స్, దే డోంట్ వాంట్ జాబ్స్, జాబ్స్ కూడా అవసరం లేదు. సో మేమేమనుకుంటామంటే మనలోనే మార్పు తీసుకొద్దాం. అప్పుడు గవర్నమెంట్ హోమ్స్ పెట్టి ఎవరైతే ఫేక్గా చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి అందులో వేస్తారు. ఇప్పుడు బెగ్గింగ్ చేసే వాళ్ళందరినీ హోమ్స్లో వేస్తున్నారు కదా. సో మా పిల్లలకి ఏం కావాలో మేము చూస్తాం. సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది చేయాలి అనేది మా ఉద్దేశం. ఆ సిస్టంలో ఏమని లేని ట్రాన్స్జెండర్స్ అందరూ బయట ఉంటారు, ఎందుకంటే అక్కడ కొన్ని పిల్లలు తప్పులు కూడా చేయకూడదు, అంటే అది పాతకాలం 400 సంవత్సరాల చరిత్ర కదా, మారాలి అక్కడ కూడా. ఏంటంటే సమాజంతో కూడా మారాలి, కానీ ఇప్పుడు పిల్లలు 6 గంటల లోపల అన్నం తినమంటే ఎవరు తింటారు చెప్పండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఈవెన్ మన ఇంట్లో పిల్లలే తినరు నార్మల్గా. ఒక రూల్గా బయటకు వెళ్ళకూడదు, 6 గంటల లోపల వెళ్ళాలి, కన్నెత్తి ఎవరిని అటు చూడకూడదు, ఇటు ఎట్లకూడదు, బురకా సిస్టమ్ పాటించాలి, లేదంటే బొట్టు పెట్టుకోకూడదు, బండి నడుపుదూ. సో ఇటువంటివన్నీ మారారు వాళ్ళు కూడా, కొద్ది కొద్ది మారుతున్నారు. సో ఆ సిస్టమ్లు ఏమళ్ళని ట్రాన్స్జెండర్ గ్రూప్స్ అన్ని మళ్ళీ బయటకు ఫామ్ అయిపోయారు. సో ఏంటంటే మాకు ఫ్రీడమ్, మేము మనిషిం కదా, మేము స్వేచ్ఛగా బ్రతకాలి కదా, మేము రిస్ట్రిక్షన్స్ మధ్య మేము బ్రతకలేం. సో ఇది పెద్ద గ్రూప్ అయింది బయట ఉండే. సో ఇందులో కంపల్సరీ రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ట్రాన్స్జెండర్ గురువు ఉంటారు, నాకు పిల్లలు ఉంటారు, అట్లా అత్తయ్యలు ఉంటారు, మామయ్యలు ఉంటారు. అంటే మామూలు ఫ్యామిలీలో ఉండే సిబ్లింగ్స్లో అన్ని వరుసలు ఉంటాయి అందులో కూడా. సో అన్ని వరుసలు ఉంటాయి, సో ఒక్కొక్క ట్రెడిషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి విత్ ఇన్ కమ్యూనిటీలో కూడా కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి, అంటే ఫ్యామిలీలో వచ్చినట్టే వస్తాయి కదండి. మాలాంటి పెద్దవాళ్ళని పిలుస్తారు, కూర్చొని సొల్యూషన్స్
తీసుకుంటాం, ఫైట్ అంటే దీన్ని ఇంతటితో రాపాలి అంటే ఏం చేయాలి, సొల్యూషన్స్ ఎంతవరకు తీసుకురావాలి, సో సొల్యూషన్స్ చేస్తాము, సో ఇటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా కొన్ని పనిష్మెంట్స్ అని చెప్పాలి, అంటే కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్గా ఫాలో అవ్వాల్సిందే తప్పకుండా. 100% థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ గీతాంజలి గారు.